ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. దీనికి తగ్గట్టు మనం కూడా పరుగులు తీయాల్సిందే. ఆ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి జరగడానికి రవాణా వ్యవస్థ కీలకమని గుర్తించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణంతో ఆర్థిక ప్రగతి సాధించాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని పోర్టుల నుంచి జాతీయ రహదారులను కలుపుతూ రోడ్ల నిర్మాణం జరగబోతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు మొత్తం 9 కోస్తా జిల్లాల్లో 974 కిలోమీటర్ల జాతీయ రహదారి కొనసాగుతోంది. వీటికి అనుబంధంగా పలు ప్రాంతాలు, పోర్టులు, హార్బర్లు ఉన్నాయి. ఈ దశలో అన్ని పోర్టుల నుంచి రోడ్డు, రైలు మార్గం ఉండాలని నిర్ణయించటమే కాక జాతీయ రహదారిని కలుపుతూ కొన్ని చోట్ల 4, మరికొన్ని చోట్ల 6 లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతి 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోర్టుల నుంచి ఈ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఆ క్రమంలో విశాఖ, గంగవరం, నిజాంపట్నం, భావనపాడు పోర్టుల నుంచి చెన్నై, కోల్కతా హైవేకి అనుసంధానం చేయనున్నారు. మొత్తం 446 కిలోమీటర్ల దూరం 18,896 కోట్లతో రోడ్ల విస్తరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపింది. వీటిలో పోర్టులతో పాటు 9 హార్బర్లు కూడా ఉన్నాయి. అందులో విశాఖ పోర్టు నుంచి కాన్వెంట్ జంక్షన్ సబ్బవరం మీదుగా జాతీయ రహదారిని కలుపుతూ 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఆఖరి దశకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం భూసేకరణ కూడా చేపట్టింది. ఇది అందుబాటులోకి వస్తే విశాఖ పోర్టు నుంచి నేరుగా సరుకులు చెన్నై, కోల్కతా హైవేకి చేరనున్నాయి. ఇది విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం కాబోతోందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆ రోడ్ నెట్వర్క్ ని జరగటం వలన ఇవన్నీ పూర్తయిన తర్వాత మనకి కార్గో మూమెంట్ గానీ వెహికల్ మూమెంట్ కానీ చాలా ఫాస్ట్గా ఉండి మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుపడుతుంది. ఇంకా కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్కి 4 రోడ్లు, 4 లేన్స్ ఓన్లీ ఫర్ కార్గో, మిగతా 4 లేన్స్ ఓన్లీ ఫర్ ప్రయాణం చేసే వాళ్ళకి. దాని మూలన ఏమవుద్దంటే ఫాస్ట్గా మూమెంట్ అవుద్ది, కార్గో కూడా ప్రజలకు కూడా చాలా తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంది. వైజాగ్ పోర్టుతో పాటు సమీపంలో ఉన్న గంగవరం పోర్టును కూడా కలుపుతూ అనకాపల్లి వరకు రోడ్డు నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. తద్వారా దేశ విదేశాలకు చేరాల్సిన కార్గో సకాలంలో రవాణా జరిగే అవకాశం ఉంది. ఇటీవల విశాఖలో జరిగిన జిఐఎస్ సదస్సులో 386 ఒప్పందాల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలోకి రానున్నాయి. ఇందులో అధిక శాతం ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖ పరిసరాల్లో ఆవిష్కృతం కానున్నాయి. పోర్టుల అభివృద్ధితో ఆర్థిక ప్రగతి ఊపందుకుంటోందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. సర్వీస్ రోడ్డు ఎందుకంటే సిటీ డెవలప్ అవుతుంది, సిటీతో పాటు జనాలు డెవలప్ అవుతున్నారు, జనాలతో పాటు పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాలంటే 2 పోర్టులు కలిపి ప్రస్తుతం 35 మిలియన్ టన్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ 2 పోర్టుల కెపాసిటీ అబౌట్ 250 మిలియన్ టన్స్ కార్గో. ఈ కార్గోతో పాటు కంటైనర్స్ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులు, హార్బర్లు అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రధానంగా కార్గో వాహనాల వలన ఎదురయ్యే ట్రాఫిక్ కష్టాల నుంచి పట్టణ వాసులు బయటపడనున్నారు.